హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ ఎప్పుడు చేసినా తృప్తిగా ఇష్టంగా తినేటువంటి ముస్లిం పెళ్లిళ్ళ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. ముస్లిం స్టైల్ అనగానే మీకు తెలుసున్న వాటితో రిలేట్ అవ్వకండి. ప్రాంతాన్ని బట్టి ముస్లిం స్టైల్ అంటూ మారిపోతూనే ఉంటుంది. ఇన్ఫాక్ట్ నెల్లూరులోని ముస్లిమ్స్ చేసేటువంటి కుండ బిర్యానీకి పురాణి ఢిల్లీలో చేసేటువంటి ముస్లిం బిర్యానీకి ఎక్కడ పొంతనే ఉండదు. నేను బీహార్లో ముస్లిమ్స్ చేసేటువంటి బెస్ట్ బిర్యానీ చెప్తున్నాను. ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, ఫెంటాస్టిక్గా ఉంటుంది. లెట్ స్టార్ట్ సింపుల్ అండ్ టేస్టీ ముస్లిం స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. ప్యాన్లో 1/3 కప్ నెయ్యి కరిగించండి. ఈ బిర్యానీ అచ్చంగా నెయ్యితోనే చేస్తారు, చేయాలి, అప్పుడే అసలైన రుచి. ఇందులో 1 బిర్యానీ ఆకు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6-7 లవంగాలు, 6-7 దంచిన యాలకలు, 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా, 1 ఉల్లిపాయ సన్నని చీలికలు వేసి ఉల్లిపాయలు మెత్తబడేదాకా వేపుకోండి. ఉల్లిపాయలు రంగు మారి మెత్తబడతాయి 4-5 నిమిషాలకి. అప్పుడు ఇందులో 1/2 కిలో చికెన్ 30 నిమిషాల పాటు ఉప్పేసిన నానబెట్టింది వేసుకోండి. ముక్కలు పెద్దవిగా బిర్యానీ కట్ అని అడిగితే ఇస్తారు, వాటిని వాడండి. హై ఫ్లేమ్ మీద వేపితే 3-4 నిమిషాలకి ముక్కల్లో నుంచి నీరు వదలడం మొదలవుతుంది. అప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసి టాస్ చేయండి. అలాగే చికెన్కి సరిపడా కొద్దిగా సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి చికెన్ని బాగా టాస్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద చికెన్లోని నీరు వదిలి ముక్క మెత్తబడేంత వరకు ఉడకనివ్వండి. ముక్కలో నుంచి ఆయిల్ సెపరేట్ అవుతూ ఉండగా కొద్దిగా పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర ఆకులు వేసి కలిపి మూత పెట్టి ముక్కని పూర్తిగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేయండి. అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి. ఆయిల్ పైకి తేలాక 1/2 టీ స్పూన్ కారం, 2 చిటికెళ్ల పసుపు వేసి టాస్ చేసుకోండి. వేసిన ఆ కొద్ది కారం పసుపు కూడా చికెన్ మరీ తెల్లగా ఉండకూడదని, అంతే. ఇందులో కారం అంతా పచ్చిమిర్చి నుంచి రావాల్సిందే. ముక్క మగ్గిపోయాక మేగడతో ఉన్నటువంటి చిక్కటి పాలు 250 ml పోసి మీడియం ఫ్లేమ్ మీద బాగా కలపండి. మేగడ పాలతో ఉడికినటువంటి చికెన్ చాలా జ్యూసీగా, కమ్మగా, మృదుగా ఉంటుంది. హైదరాబాదీ దమ్ బిర్యానీకి మళ్ళీ ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి ఇవేవి ఇందులో ఉండవు. 4-5 నిమిషాలకి పాలల్లో ఉడికి గ్రేవీ చిక్కగా అయిపోతుంది. అప్పుడు దింపేసుకోండి. మరో పెద్ద గిన్నెలో 2 లీటర్ల నీళ్లు మరిగించండి. ఇందులో 1 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా, 1 నల్ల యాలక, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 4-5 పచ్చిమిర్చి చీలికలు, 6-7 యాలకలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, కావాలంటే లవంగ, జాపత్రి ఇవి కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. దీన్ని హై ఫ్లేమ్ మీద తెరలకాగనివ్వండి మూత పెట్టి. ఎసరు బాగా తెరులుతున్నప్పుడు మాత్రమే 1.5 కప్పులు అంటే 250 గ్రాముల బాస్మతి రైస్ గంటసేపు నానబెట్టినది వేసుకోండి. బిర్యానీ రైస్ 60% ఉడకనివ్వాలి హై ఫ్లేమ్ మీదే. హై ఫ్లేమ్ మీద 10-12 నిమిషాలకి 60% ఉడికిపోతుంది ఆల్మోస్ట్ అటు ఇటుగా. 60% అంటే బియ్యపు గింజ నోట్లో వేసుకుంటే తెలిసిపోతుంది, సగం పైన ఉడుకుంటుంది, ఇంకాస్త పలుకుంటుంది, అది 60% అంటే. ఆ స్టేజ్లో అడుగు మందంగా ఉన్నటువంటి గిన్నెలో ఉడికించుకున్న రైస్ ఆల్మోస్ట్ ఆల్ వేసి స్ప్రెడ్ చేసేయండి. రైస్ అంతా వేశాక ఉడికించుకున్న చికెన్ గ్రేవీతో సహా వేసేయండి. చికెన్ మీద మరో 3 నిమిషాలు కుక్ చేసి 70% కుక్ అయిపోతుంది. ఆ మిగిలిన బాస్మతి రైస్ వేసేయండి. బాస్మతి రైస్ మీద చిటికెడు కుంకుమ పువ్వు 2 టేబుల్ స్పూన్ల పాలల్లో నానబెట్టినది వేసుకోండి. ఇంకా 1/2 కప్పు నెయ్యి పోసుకోండి. దీని మీద 1/2 టీ స్పూన్ గరం మసాలా చల్లి, కాస్త కొత్తిమీర ఉంటే 2 టేబుల్ స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్ చల్లుకోండి, చాలా బాగుంటుంది. టిష్యూ నాప్కిన్స్తో లేదా అరిటాకు, విస్తరాకు దేంతో అయినా సీల్ చేసి, టిష్యూ నాప్కిన్స్ అయితే గనక పైన కాస్త నీళ్లు చిలకరించుకోండి. స్టీమ్ ఎటూ పోనీయకుండా మూత గట్టిగా పెట్టి 8 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 7 నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ చేసి స్టవ్ ఆపేసి 15 నిమిషాలు అలా వదిలేయండి. టోటల్గా 30 నిమిషాలు పడుతుంది. 30 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నచ్చితే ఈ స్టేజ్లో మీరు 1/2 టీ స్పూన్ కేవడా వాటర్ కూడా వేసుకోవచ్చు, అరోమా చాలా బాగుంటుంది. ఇది హైదరాబాదీ బిర్యానీకి మళ్ళీ స్పైసీగా ఉండదు, చాలా అరోమేటిక్గా ఉంటుంది. ఈ బిర్యానీ వండుతున్న రోజు ఇల్లు ఇల్లంతా ఘుమఘుమలాడిపోతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ స్పైసీ కర్రీతో లేదా స్పైసీగా చేసుకున్నటువంటి మిర్చి కాసాలాంతో ఫ్యాబులస్గా ఉంటుంది, ట్రై చేయండి. నచ్చిందా? తప్పక ట్రై చేస్తారా? అయితే ట్రై చేసిన ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయటం
అస్సలు మర్చిపోకండి.